ప్రయోగాత్మక చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని ఆలోచింపచేసే దర్శకులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో చంద్ర సిద్ధార్థ్ ముందు వరుసలో ఉంటారు. దర్శకుడుగా ఆయన ఇప్పటి వరకు 8 సినిమాలు తీశారు. వాటిలో అన్ని సక్సెస్ అవ్వకపోయినా తాను తీసుకున్న కథా కథనాలు ఆడియన్స్ ని ఆలోచింపచేసేవే. ఆయన కెరియర్ లో 6 అందరి బంధువయ్యా చిత్రాలు బెస్ట్ మూవీస్ గా చెప్పొచ్చు. నడుమై నాటకం విజిలీల వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన లేటెస్ట్ కొత్త సినిమా ఆట కదరా శివ. ఈ సినిమా నిన్ననే విడుదలైంది. చచ్చేవాడు చంపేవాడు కలిసి చేసిన ప్రయాణంలో వారికి ఎదురైన సంఘటనలు, వారి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఏర్పడింది అనే కథా కథనంతో సాగిన ఆట కదరా శివ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించడమే కాదు, దర్శకుడితో పాటు అందులో నటించిన నటీనటులకు ప్రశంసలు కూడా అందిస్తోంది. టైంకు కరెక్ట్ గా వచ్చేది దేవుడు కాదయ్యా, యముడు. చచ్చేవాడు చంపేవాడు కలిసే తిరుగుతున్నారు సార్. ఆట కదరా శివ సినిమాలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ బాబ్జీగా ఉదయ్ శంకర్, ఉరితీసే తలారిగా కన్నడ నటుడు దొడ్డన్న నటించారు. వీళ్ళిద్దరి నటన సినిమాకు హైలైట్ గా చెప్పొచ్చు. ఒకరితో ఒకరు పోటీపడి చేశారా అన్నట్టుగా నటించారు. ముఖ్యంగా బాబ్జీ పాత్రలో ఉదయ్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. భావోద్వేగమైన సన్నివేశాలు, ఆలోచింపచేసే డైలాగ్స్, నవ్వించే కామెడీ కలిసిన ఆట కదరా శివ మూవీ ప్రేక్షక ఆదరణతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ నిర్మాత రాక్లైన్ వెంకటేష్ కు కమర్షియల్ విజయాన్ని కూడా అందించే దిశగా పెడుతోంది. జూరాజిక్ పార్క్ వాచ్మెన్ లా ఉన్నాడు, అయినా ఎవరికైనా మొహానికి గడ్డం ఉంటది, ఈడికేంటి గడ్డానికి మొహం. పొట్టుకుంటే పోలీసులు 10 లక్షల ప్రైజ్ మనీ నాకిస్తారు, అది నేను మీకిస్తాను.